మొత్తం జనసంచారం లేని విలేజ్ లా ఉంది ఇదంతా. అసలు ఎవరు లేరు, నాకు ఎవరు కనిపించట్లేదు కూడా ఇక్కడ. సో బెనరాయ్ వాటర్ఫాల్కి పోయే దారి ఎట్లా ఉందో మీరు చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇదైతే చిన్న విలేజ్ అయితే ఉంది. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకొమ్మ చూడకమ్మ. హే, మీరు ముందుకు చూసుకున్నట్లయితే వ్యూ పాయింట్ లాంటిది, అసలు లొకేషన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు లొకేషన్. ముందుకు పోతే చూడండి పెద్ద పెద్ద కొండలు. సో ఇదంతా లొకేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ట్రావెలింగ్ విత్ నేచర్ ఎట్లా ఉంటుందో చెప్పండి. బెండ్రాయ్ వాటర్ఫాల్ మనం షూట్ చేద్దాం. బాగుంది కదా పంటలు, చిన్న 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 పొలాలు అన్నమాట ఇవి. ఇక్కడ దాని కింద ఇంకో పొలం అలాగా అలాగా ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ కదా లొకేషన్. ఏదో అయినట్టు ఉంది మన గేర్కి, సరిగ్గా పడలేదు. ఒక్కసారి సౌండ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ లొకేషన్ అంతా ఐఫోన్లో వైడ్ యాంగిల్ సపోర్ట్ చేయదు కాబట్టి నా ఫోన్. సో నేను శాంసంగ్లో తీస్తున్నాను వైడ్ యాంగిల్లో. సో మీకు బెండ్రాయ్ వచ్చేసి నేను ఐఫోన్లో షూట్ చేస్తాను, కొద్దిగా క్లారిటీ వస్తుంది. అంటే వైడ్ యాంగిల్ కాకుండా నార్మల్లో. సో మనం పోదాం. ఇక్కడైతే మంచి టెంపుల్ అయితే ఉంది, హలోలయ టెంపుల్. సారీ, హలోలయ అంటే క్రిస్టియన్ అన్నమాట. బెండ్రాయ్ పైకేనండి, బెండ్రాయ్ తిన్నకపోవాలా? ఓకే డన్. ఇట్లా మనకు లొకేషన్ ఏదైతే తెలియనప్పుడు వాళ్ళని ఇలా అడుక్కుంటూ పోవాలి. ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఇటు వెళ్ళిపోతాం, మనకైతే వెళ్దా. ఇదంతా గోడ సెక్షన్, విలేజ్లు, స్కూల్ ఉంది ఇక్కడ. చిన్న చిన్న విలేజ్ ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం మనం వైడ్ యాంగిల్ యూజ్ చేస్తున్నాం శాంసంగ్లో. సో వైడ్ యాంగిల్ ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు ఇదే బెస్ట్ అన్నమాట. సో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ సో మీరు అనుకోవచ్చు వీడియోలు ఎంత అవుతుంది, అన్నెసెసరీ టాపిక్స్ ఎందుకు అనేసి. అంటే టాపిక్స్ ఇన్ ద సెన్స్ ఈ లొకేషన్స్ అన్నెసెసరీ, ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ అనమాట పాయింట్ పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే బెండ్రాయ్ వాటర్ఫాల్కి ఎలా పోవాలి అనేది మెయిన్ రోడ్ నుంచి మనం షో చేస్తున్నాము. సో ఇదంతా, సో మ్యాక్సిమం 10 కిలోమీటర్స్ అనేది మనం వేలో చూసుకుంటున్నాం. 10 కిలోమీటర్స్ వే అనేది మనం షూట్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక, సో ఇది ఏదైతే రూట్ ఉంది ఆ రూట్ ఎటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఎవరైనా ఉంటే బాగుండు, బెండ్రాయి అటా ఇటా అనేది కొంచెం కన్ఫ్యూజ్. కాకపోతే 10 కిలోమీటర్స్ అంటే మరి ఆ డిస్టెన్స్ అలాగైతే ఉండదు. మనం ముందుకే పోవాలనుకుంటా. అక్కడక్కడ రాళ్ళు, రాళ్ళకి సున్నాలు వేస్తున్నారు. ముందుకు చూడండి ఒక కొండ, ఆ కొండ ఎంత అందంగా అంటే అక్కడక్కడ చెట్లు ఎండిపోయినాయి. అరటి చెట్లు. ఇక్కడ రాళ్ళు చెక్కుతున్నారండి. అంటే మనకి ఇంట్లకి మార్బుల్ అంటారు కదా, మార్బుల్ రాళ్ళు, పాల రాయి అంటారు కదా. సో అలాంటి వర్క్ అయితే ఇక్కడ అవుతుంది. అదే అది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పొచ్చు మనము. ఇక్కడ తయారు చేస్తున్నారు అలాంటి రాళ్ళు ఆ కొండని చెక్కుకుంటూ. సో అరటి చెట్లు.
ఇట్లా ముందుకు పోవాలి. అరటికాయ గెల అయితే ఉంది, కానీ ఇక్కడ ఎంత ఓపెన్గా ఏమైనా అరటికాయ గెలలున్నా కానీ ఎవరు తీసుకోరనమాట, ఎందుకంటే చేతబడి చేస్తుంటారు కొంతమంది కొన్ని కొన్ని చెట్లకి. అది మనం డేంజర్ అని చెప్పొచ్చు, తిన్నా కానీ అయితే అట్లా అవుతుంటుంది. అంటే బెండ్రా ఇటేనా తిన్నగా? ఇప్పుడు మూడు బండ్లు వెళ్ళాయా బయలు బైక్లో? రెండు వెళ్ళాయా? వెళ్ళిపోయిందా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? దూరమేనా? ఇదే ఊరు చింతాడ? అక్కడ చింతాడట పాండ్రా పాండ్రా ఓకే, పాండ్రా దాటి బెండ్రాయే ఓకే. సో ఇక్కడ ఓల్డ్ లేడీస్ అయితే మనకి అడ్రస్ చెప్పారు. సో మనం పోతున్నాము బెండ్రాయ్ వాటర్ఫాల్కి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, చూస్తున్నట్లయితే మన వీడియోని, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే. సో మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. సో సో ఇక్కడైతే దిగుడు వచ్చేసింది. ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. బెండ్రా ఇటనా? బెండ్రాయ్ వాటర్ఫాల్, బెండ్రాయ్ వాటర్ఫాల్ ఇటనా? ఓకే థ్యాంక్ యూ. సో మనకి ఒక అతను చెప్పేశాడు ఇటేననేసి, వెళ్ళిపోదాం. అంత దిగుడుగా ఉంది, నేనైతే సెల్ఫ్ ఆపేసినాను వెహికల్ది. సెల్ఫ్ ఆపేసాను అంటే మళ్ళీ ఎక్కడైతే వచ్చేసింది ఇట్లా, మళ్ళీ సెల్ఫ్ ఆన్ చేసుకోవాలి, ఇంజిన్ స్టార్ట్ చేయాలి. అరటి పువ్వులు, అరటి కాయలు, అరటి గెలలు, బా బాగున్నాయి కదా నేచర్. నేచర్లో అంటే వీళ్ళు రసాయనిక ఎరువులు కూడా అంతగా వాడరు అనమాట. ఏ అయితే అయితే ఎప్పుడో తింటాంలే అన్నట్టు అట్లా వదిలేస్తారు. అంటే మొక్కలు నాటడము, దానికి కొన్ని రోజులు నీళ్ళు పోయడము, ఆ తర్వాత వర్షాలకి ఆ నీళ్ళు పడి ఆ ఎండకి ఎండి, సో మొక్క అనేది మంచి పుష్టిగా అవుతుందన్నమాట. సో అట్లా వీళ్ళకి మంచి పంట అయితే వస్తుంది. కందికాయలు అంటే కందులు అంటారు కదా, అది రోడ్డు అయితే అటర్ ఫ్లాప్ ఉంది. సో తప్పదు, ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ ఆపుతున్నాను నేను, ఎందుకంటే ఆపట్లేదు. అవు ఇక్కడ ఏదో దిగుడు ఉందనుకున్నాను కానీ లేదు. ఎందుకు సెల్ఫ్ ఆపుతున్నానంటే ఒక రీజన్ ఉంది, అంటే మన వీడియో ఆడియో క్లారిటీ రావాలని నేను ఆపుతున్నాను అన్నమాట. సో కొంతమంది అన్నారు ఆడియో క్వాలిటీ కొంచెం పరగాలి అనేసి, అందుకైతే. సో ఇదంతా ఎక్కుడు ఘాటి సెక్షన్, యాజ్ ఎ ట్రావెలర్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్, దట్స్ వై వీ నీడ్ టు బేర్ ఇట్. బా వెహికల్ అయితే బాగా డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది, అది ఎంత తిట్టుకుంటుందేమో మరి. ఇక్కడ చూడవచ్చు అమాంతం ఒక మనిషి 5 feet హైట్ అయితే ఉంది రోడ్డు. ఇదంతా ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు లేరు మనతో పాటు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేస్తుందేమో మరి. అందులో ఒకడు ఉంటాడండి రాజు అనేసి, అది అక్కడ ఉన్నారు, ఫోటో షూట్ చేసుకుంటున్నారు బెండ్రాయ్ దగ్గర ఈ లొకేషన్లో. బాబా 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 లొకేషన్ సూపర్ కదండి. ఒక్కొక్కడు హీరోలు అయిపోతున్నారండి ఫోటోలు తీసుకుంటూ బెండ్రాయ్ లొకేషన్లో. చూడండి వీళ్ళిద్దరు అయితే హీరోలు అంట, మరి హీరోయిన్ లేదు కానీ హీరోలు అంట. సో ఇక్కడ మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. సో ఐ విల్ షో యూ దీస్ థింగ్స్.
చూడొచ్చు. లొకేషన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదే ఇద హీరో అండి కొత్త సినిమా. సినిమా పేరు రాయల. హీరోయిన్ లేదంట. వాంటెడ్ ములుగు వచ్చింది.